కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటు ప్రజల రుచులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వండి వార్చిన ఆహార పదార్థాల కంటే ప్యాకింగ్ ఫుడ్, ఇంకా చెప్పాలంటే ఇన్స్టంట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. వివిధ కారణాలతో తినడానికి కూడా వేళాపాల లేకుండా పోతుంది. ఇక పెద్ద పెద్ద నగరాలలోనైతే ప్రజల ఆహారపు అలవాట్లను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరికి నాన్ వెజ్ వంటకాలు బాగా ఇష్టం ఉంటే మరికొందరు శాకాహారమే ముద్దంటారు. నాకు ఈ కూర వద్దని కొందరు, నాకు ఆ కూర అంటే ఇష్టముండదని మరికొందరు రకరకాల మెనూలు పాటిస్తుంటారు. అందుకేనేమో జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్న నానుడి పుట్టింది. నానుడులు జాతీయాల మాట ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా మన ఆహారంలో తీసుకోవాల్సిందేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వేపుళ్ళు, నిలువ ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు తాజాగా వండిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో తప్పక కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ సిఫార్సు మేరకు కనీసం 400 గ్రాముల ఆహారం తీసుకోవాలని, అందులో కనీసం 200 నుంచి 250 గ్రాముల కూరగాయలు ఉండాలని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి తెలిపారు. మనకు ఎంతో పోషక విలువలు కలిగిన, అంటే మనం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనకు ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ చెప్పింది ఏంటంటే రోజుకు 400 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి, దానిలో 250 గ్రాముల వరకు వివిధ రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే వారంలో 1-2 సార్లు ఖచ్చితంగా కాకరకాయ కూర తినాలి. కాకరకాయలు పులుసు రూపంలో కానీ, కాకరకాయలు చట్నీ రూపంలో కానీ, కాకరకాయలు ఫ్రై చేసుకోవడం కానీ, లేకపోతే కాకరకాయలని ఎండబెట్టుకొని ఒరుగులు చేసుకోవడం కానీ చేసుకొని తిన్నట్లయితే మనము శరీరానికి కావాలి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు అంది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాకరకాయలు, బీట్రూట్, ముల్లంగి, బీన్స్ తదితర కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు. శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మొదలగునవి ఈ కూరగాయల్లో ఉంటాయి. అయితే ఆకుపచ్చని కూరలను కూడా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని చెబుతారు. పిల్లలు, పెద్దలు అందరూ వయసుతో నిమిత్తం లేకుండా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.